मार्केटिंग सोसाइटी डीसीएमएस द्वारा मरी बा दीपावली बाल संचार मरी विक्रय केन्द्रा मरी कदमेर मरी मन प्रीतम शासन सब गंदी श्रीनिवास चेतन मेरा अलगे गुंडे निजर्ग इंचार्ज सेंट्रल बैंक चेयरमैन मन नरसराज चेतन मेरा प्रारंभ जी डीसीएमएस 70 संवत्सर सुदीर्घ चरित्र गल संस्थी ఇది రైతుల కోసం ఏర్పడిన సమస్య. రైతులకు తక్కువ ధరకే ఎరువులు అందించాలని ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే రైతులందరికీ కూడా స్టాండర్డ్ కంపెనీ శివకాశి నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేసి రైతులు దీపావళి పండుగ చేసుకునే ఉద్దేశంతో 30 సంవత్సరాల క్రితం మరి భీమవరంలో మరి కానీ ఏలూరులో కానీ నిడదవోలులో కానీ చింతలపూడి అలాగే జంగారెడ్డిగూడెంలో ఈ బాలసంచ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి భీమవరంలో 8 సంవత్సరాల నుంచి కొనుగోలు నిలుపుదల చేసిన తర్వాత మరి పెద్దలందరి సహకారంతో ఎమ్మెల్యే గారు అందరితో సహకారంతో మళ్ళీ నిరుడు ఈ సంవత్సరం దీపావళి బాలసంచ కార్యక్రమం భీమవరంలో మరి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా స్టాండర్డ్ కంపెనీ శివకాశి నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి మరి రైతులకే కాదు భీమవరం పట్టణవాసులు అలాగే ఒళ్ళు నియోజకవాసులు అందరికీ కూడా తక్కువ రేటుకి అందించాలి. అలాగే నాణ్యమైన ప్రమాదకరం కాకుండా నాణ్యమైన పిల్లలందరూ కూడా వీటిని మరి కాస్తారు కాబట్టి మందుగుల సామాన్లు ఏ ప్రమాదాలు జరగకుండా స్టాండర్డ్ కంపెనీ అందించాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడికి శివకాశి నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేసి మన భీమవరంలో విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ దీన్ని ఈ సద్వినియోగం ఈ ఒళ్ళు నియోజకవర్గం అలాగే భీమవరం నియోజక ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ డీసీఎంఎస్ ద్వారా జనరిక్ మెడికల్ షాప్ కూడా భీమవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే నిడదవోలు తర్వాత పెనుగొండలో కూడా త్వరలోనే ప్రారంభించుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మా డీసీఎంఎస్ సేవల్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందించాలనే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని 100కి 100 పాళ్ళు మరి డీసీఎంఎస్ చైర్మన్ గారు వేండ రంగడస్వామి గారు ప్రజలకి ఆ సేవలను చేరువు చేయడం ద్వారా ప్రజలందరూ మనల్ని కూడా చూరగొన్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే మన జోల్పాలెం రోడ్లో చిన్నమీరం దగ్గర జీకే ఫోల్డ్ గుడౌన్లో ఈ బాణసంచ కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా అలాగే రైతులు కానీ అందరూ కూడా డీసీఎంఎస్లో కొనుగోలు చేస్తే కనుక తప్పనిసరిగా వారికి న్యాయమైన దీపావళి సామాన్లు అలాగే న్యాయమైన ధరలకి లభిస్తాయని చెప్పి నేను చెప్తున్నా. దానికోసమే ఆ ఉద్దేశంతో వేంట రంగడస్వామి గారు గత 2 సంవత్సరాల మట్టి ఇక్కడ దీపావళి బాణసంచ వ్యాపారం అనేది డీసీఎంఎస్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేంట రంగడస్వామి గారు ఆయన చైర్మన్గా అయిన తర్వాత డీసీఎంఎస్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి ఆయనకున్న ఆలోచనలతోటి ఏదైతే పాత డీసీఎంఎస్ ఆఫీస్ దగ్గర ఒక జనరిక్ మెడికల్ షాపు ప్రారంభించడం అలాగే జిల్లాలో అనేక చోట్ల జనరిక్ మెడిసిన్స్ ఓపెన్ చేసి జనరిక్ మెడిసిన్స్ ద్వారా ప్రజలకి తక్కువ ధరలకి మెడిసిన్స్ అందించాలనే ఒక ఆలోచన అలాగే ఆయన చైర్మన్ అయిన తర్వాత అంతకు ముందున్నప్పటికీ తర్వాత దీపావళి బాణసంచ వ్యాపారానికి సంబంధించి ఎవరో కూడా తర్వాత వాళ్ళు ఎవరో 30 సంవత్సరాల క్రితం ప్రారంభించింది మధ్యలో ఆపేయడం జరిగింది సుమారు 8-9 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఆయన దీపావళి బాణసంచ వ్యాపారం ఇది సీజనల్ వ్యాపారం అందరికీ తెలుసున్నదే అట్టపెట్టెల మీద ఉన్న రేటుకిని అసలు రేటుకి సంబంధమే ఉండదు దోపిడీ అనేది విపరీతంగా ఉంటుంది దీంట్లో ఈ దోపిడీని అరికట్టాలి ప్రజలకి కానీ రైతులకు కానీ అందరికి కూడా సరసమైన ధరలకి న్యాయమైన రేట్లకి అందించాలి అని చెప్పి జిల్లాలో మన భీమవరం జంగారెడ్డిగూడెం ఏలూరు ఇలాగా ఇంకా ఎక్కువ చోట్ల ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకుని వచ్చి డీసీఎంఎస్ సేవల్ని దోపిడీని అరికట్టాలి ముందు ఎందుకంటే అలా మనం చూసాం గతంలో రైతులకి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేటప్పుడు డీసీఎంఎస్ ద్వారా ఇస్తే కనుక నాణ్యమైన తక్కువ ధరలకి న్యాయమైన ధరలకి
రైతులకు అందించాలనేది. డిసిఎంఎస్ లక్ష్యం ఏంటంటే అటు రైతులకు కానీ ప్రజలకు కానీ సరసమైన ధరలకు అందించాలి, దోపిడీని అరికట్టాలన్నదే ప్రధానమైన లక్ష్యం. అలాగే డిసిఎంఎస్ ద్వారా మనకి చూసుకుంటే కనుక సూపర్ మార్కెట్లు కూడా డిసిబి ద్వారా సూపర్ మార్కెట్ కూడా ఒకటి రన్ అవుతుంది ఏలూరులో. డిసిఎంఎస్లో ఒకటి సూపర్ మార్కెట్ రన్ అవుతుంది. డిసిఎంఎస్ కానీ